పురాతన దేవాలయాలు టాపిక్లో రామప్ప టెంపుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. తెలంగాణ స్టేట్లో వరంగల్ విలేజ్కి 70 కిలోమీటర్ల దూరంలో ములుగు డిస్టిక్లో రామప్ప టెంపుల్ ఉంది. అండ్ రామప్ప టెంపుల్ గురించి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇది హైదరాబాద్ నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ దేవాలయంలో ఉన్న శిల్పాలు చాలా చక్కగా ఉంటాయి చూడడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 4, దీనిని కాకతీయులు నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, కాకతీయుల పరిపాలనలో దాదాపు 13 నుండి 14 శతాబ్దాల మధ్యలో దీన్ని నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, అప్పటి కాకతీయ రాజు గణపతి దేవుడు ఆధ్వర్యంలో దీనిని నిర్మించడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ దేవాలయంలో ఉన్న శిల్పశాసనాల ప్రకారము ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, పరాక్రమవంతురాలు రాణి రుద్రమదేవి పరిపాలించిన రాజ్యం కూడా ఈ కాకతీయ రాజ్యమే. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇక ఆ రాణి రుద్రమ పూర్తి పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. కాకతీయ పాలకులు, వారి పరిపాలన. కాకతీయ వెన్నయ్య, ఇతను 750 నుండి 768 మధ్యలో పరిపాలించాడు. మొదటి గుండయ్య, ఇతను 768 నుండి 824 వరకు పరిపాలించాడు. రెండవ గుండయ్య, ఇతను 825 నుండి 870 వరకు పరిపాలించాడు. మూడవ గుండయ్య, ఇతను 870 నుండి 895 వరకు పరిపాలించాడు. ఎర్రయ్య, ఇతను 896 నుండి 925 వరకు పరిపాలించాడు. మొదటి బేతరాజు, ఇతను 946 నుండి 955 వరకు పరిపాలించాడు. నాలుగవ గుండయ్య, ఇతను 956 నుండి 995 వరకు పరిపాలించాడు. గరుడ బేతరాజు, ఇతను 1052 నుండి 1076 వరకు పరిపాలించాడు. మొదటి ప్రోళరాజు, ఇతను 1052 నుండి 1076 వరకు పరిపాలించాడు. రెండవ బేతరాజు, ఇతను 1076 నుండి. దుర్గారాజు 1108 నుండి 1115 వరకు పరిపాలించాడు. రెండవ ప్రోళరాజు 1016 నుండి 1157 వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు 1199 నుండి 1262 వరకు పరిపాలించాడు. రుద్రమాదేవి 1262 నుండి 1280. ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323 వరకు పరిపాలించారు.